అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ వదిలేసిన సినిమా ఏమిటో తెలిస్తే మీరు ఏడుపు ఆర్పుకోలేరు. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం అజ్ఞాతవాసి. భారీ అంచనాలతో విడుదలై ఘోర పరాజయం సాధించిన సంగతి మన అందరికీ తెలిసిందే. అత్తరింటికి దారేది లాంటి సంచలన విజయం తర్వాత ఆ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం మీద అభిమానులు ప్రాణాలే పెట్టుకున్నారు. కానీ వారి అంచనాలను తారుమారు చేస్తూ త్రివిక్రమ్ ఎంతో తన వీక్ డైరెక్షన్తో పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రంగా నిరాశపరిచారు. ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ సంపూర్ణ రాజకీయాలలో అడుగుపెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ వదిలేసిన సినిమా ఏమిటో తెలిస్తే అభిమానులు నిజంగా ఏడుస్తారు. పవన్ కళ్యాణ్ అభిమానులు జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని గబ్బర్ సింగ్ లాంటి సంచలన విజయం అందించిన హరిశంకర్ పవన్ కళ్యాణ్ కోసం అదిరిపోయే స్టోరీతో ముందుకొచ్చాడట. ఈ చిత్రం దిల్రాజు బ్యానర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి సన్నాహాలు కూడా చేశాడట. అయితే అప్పటికే సంపూర్ణ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ హరిశంకర్ ప్రాజెక్ట్ని ప్రస్తుతానికి సున్నితంగా తిరస్కరించారట. 2019 తర్వాత తీరిక దొరికినప్పుడు సినిమా చేస్తారని హరిశంకర్కి మాట ఇచ్చాడట పవన్ కళ్యాణ్. ఒకవేళ 2019 ఈ చిత్రం కనుక పట్టాల మీదకి ఎక్కితే ఆకలి మీద ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులకి పండగే అని చెప్పచ్చు. మరి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళాలని మనం అందరం ఆశిద్దాం.